ఏం ఆడుకుంటాను ఆ రోజు? బాంబులతో ఆడుకుంటాను. ఏ టైంలో? అది సాయంత్రమా? ఏం జరిగింది అయితే ఆ రోజు? అప్పుడు మరి నీ పక్కకి ఎవరు లేరా? మరి అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉన్నాడా? ఏం చేసిండు అన్నయ్య? ఉండి నీళ్ళు పోసిందా? ఇప్పుడు మరి బాగా మీ డాడీ కానీ మమ్మీ కానీ ఎవరు దగ్గర లేరా? ఇంట్లో ఉన్నారు. ఎవరైనా చూసిరా మరి అప్పుడు మీ దగ్గరికి? ఏం చేసిరు? చూసి నువ్వు బిడ్డ కాలుతుందని మత్తుకుంటే డాడీ మా అమ్మ వచ్చిర్రు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నటువంటి చిన్నారి పరిస్థితి చూస్తుంటే ఎవరు అయినా అయ్యో పాపం అనాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆడుతూ పాడుతూ అందరితో కలిసిమెలిసి తిరగాల్సిన వయసులో అగ్ని ప్రమాదానికి గురై సుమారు 40% కాలిన గాయాలతోటి నేడు మంచానికే పరిమితమైంది. ఈమెకు వారికి స్తోమతకు తగ్గట్టు వారి తల్లిదండ్రులు అందిన గాడికి వారు ట్రీట్మెంట్ అందించినా ఇంకా మెరుగైన వైద్యం అందించాలంటే కనీసం ఇంకొక 2-3 లక్షలు కావాల్సిన పరిస్థితి. వారు రోజు వారి కూలి చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్న వీరు ఆ డబ్బులు సమకూరలేక ఎవరైనా దాతలు ముందుకొచ్చి వారికి సహకరించాలని అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఈ పాపకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వారి తల్లిదండ్రుల్ని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది? మేము పాపకి ఇలాంటి మేము సద్దుల బతుకమ్మ రోజు జూబ్లీనగర్ మా రేవణ మండల్ జూబ్లీనగర్, నేను పెయింటరు, వెళ్ళాం పిల్ల పాపను తీసుకుని వెళ్ళాం. బాబు 8 సంవత్సరాలు, పాపకు 7 సంవత్సరాలు. బాంబులు కొంటాం, బాంబులు కొనుక్కుంటాం డాడీ అంటే ఒక 20 రూపీస్ ఇస్తే వాళ్ళు బాంబులు తెచ్చుకొని క్రమంలో కాలుస్తున్న క్రమంలో చిన్న బాంబు మా పాప కింద డ్రెస్ కింద పడి ఫైర్ అయ్యి 40% కాళ్ళు కాలిపోయినాయి. ఒక కాలుకు సర్జరీ అయింది, ఇంకో కాలుకు సర్జరీ చేస్తాం అంటున్నారు కానీ టైం తీసుకుంటున్నా అంటున్నారు. దానికి కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఎవరైనా దాతలు ఉండి మా పాపకు రక్షించవ అంటే ఆదుకోవాల్సిందిగా గౌరవంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఎవరైనా ముందుకు వచ్చి ఎవరైనా సహాయం చేసిండ్రా? అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇలాంటి చికిత్సలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి ఏది అగ్ని ప్రమాదానికి సంబంధించి. అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ప్రైవేట్కి ఎప్పుడైనా తీసుకెళ్ళారా, లేకపోతే గవర్నమెంట్ ఏది గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అండి? అయితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అక్కడ ఒక 5 లాక్స్ 6 లాక్స్ డిపాజిట్ చేయమంటే నాకు అక్కడ స్తోమత లేక ఇప్పుడు ఎంజిఎంలో ట్రీట్మెంట్ పొందాను. ఇప్పుడు ఎంజిఎంలో కూడా చేస్తానంటాను కానీ ఇంకా టైం పడుతూ అంటారు. మనకు ఏమైనా ఈ లోపు ఆమెకి ఏమన్నా ఇబ్బంది అయ్యేటట్టు ఉంటే ప్రైవేట్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త కోసమైనా మెరుగైన వైద్యం కోసమే మేము సాయం చేయమంటున్నాం కానీ దాని అంత తప్ప ఏం లేదు. అంటే ఇప్పటి వరకు మీకు ఎంత ఖర్చు అయింది? ఇప్పటి వరకు మీకు మెడికల్ ఖర్చులు కానీ లేకపోతే మీరు రవాణా ఖర్చులు కానీ ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? ఇప్పటి నుంచి 3 మంత్స్ నేను పనికి వెళ్ళట్లేదు. కొడుకు బిడ్డే నాకు, మా ఆవిడ ఇంటికాడనే ఉంటుంది. ఇప్పటి వరకు ఒక 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయినాయి. అంటే ఒక ఫౌండేషన్ వాళ్ళు, జయశంకర్ ఫౌండేషన్ కానీ మన ఉన్న తహసీల్దార్ కానీ కొందరు సాయం చేశారు. అవి ఒక 30,000 దాకా వాళ్ళు సాయం చేశారు. మిగతా 70,000 మేమే పెట్టుకున్నాము, అప్పు తీసుకొచ్చినాం. మా స్తోమత అంతే ఉంది. ఇంకెవరన్నా దాతలు ముందుకొచ్చి చేస్తే మెరుగైన వైద్యం కోసమే మా ప్రయత్నం. అంటే అసలు ఆ పరిస్థితుల పాపం చూసి మీరు ఎట్లా, అసలు ఏ రకంగా మీరు దాన్ని ఎట్లా ఫేస్ చేసి? పాపం చూస్తే మా గుండె తరిగిపోయింది. వాస్తవానికి ఏంటంటే డాక్టర్ ఏమన్నాడంటే కాళ్ళు కింద కాలినాయి కాబట్టి బతికిపోయింది, పైన కాలితే వేరే ఉండి అన్నారు. మేము చిన్నగా ఆడుకుంటాను అనుకున్నాం కానీ ఇట్లా ప్రమాదం జరుగుతుందని మేము ఊహించలేదు. తల్లిదండ్రులుగా మేము ఇంకా బాధపడుతున్నాము. ఆమెకు ఇంకా కాళ్ళు కూడా నడవట్లేదు. 3 మంత్స్ అవుతుంది, ఇంకా ఫిజియోథెరపీ చేయించాలి, ఆమెకు కాళ్ళు కూడా చక్కగా పెట్టాలి. అంటే ఇప్పటి వరకు మీకు అయిన ఖర్చులు ప్లస్ ఇబ్బందులు ఇవన్నీ తట్టుకొని ఇంకా అంటే ఇప్పటికీ మీరు పని చేయట్లేదు అంటారు కదా, మరి ఇంకా ట్రీట్మెంట్ కావాలంటే అసలు ఏంది మీ పరిస్థితి ఏంది, ఎలా ముందుకు? నేను గౌరవంగా ఏం చేయాలనుకుంటానంటే నా పాపకు కాళ్ళు ఫిజియోథెరపీ చేయించి ఇంకా మెరుగైన వైద్యం అందించి ఆమె నడిస్తే మాకు ఇంతకంటే వేరే మార్గం ఏం లేదు. పిల్లలే మాకు మార్గం, పని చేయకుండా పర్లేదు కానీ వాళ్ళకంటే మాకు ఎవరు ముఖ్యం కాదు. పిల్లలకంటే ఎవరికి తల్లిదండ్రులు పిల్లలే ముఖ్యం. తల్లిదండ్రులకు మేము చేసిన తప్పేందంటే మేము దగ్గర లేకపోవడం, అదొక్కటి మేము చేసిన మిస్టేకు.
అంటే ఇప్పుడు ఇంకా ఇంకెంత ఖర్చు అవుతుంది అంటారు మీరు ఇప్పటి వరకు? అంటే డాక్టర్లు మీకు ఏం చెప్తారు ఇప్పుడు ఇంకెంత ఖర్చు అవుతుంది అంటారు? ప్రైవేట్ అయితే ఒక 3 lakhs దాకా అయితే అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఒక 1 month అట్లా టైం పడుతుంది అన్నారు. ఆ 1 month కూడా ఇంకా ఆమెకు ఫిజియోథెరపీ మొదలగు మెడిసిన్స్ అవన్నీ తీసుకోవాల్సింది ఉన్నది. అంటే ఇప్పుడు 3 నెలల కానీ పాప మంచానికే పరిమితమై ఉన్నది కదా, ఈ చుట్టూ ఆడుకుంటూ పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఆ పాపకు అసలు ఆ బాధ అనేది ఏ రకంగా ఉంటుంది, దాన్ని మీరు ఏ రకంగా భరోసా ఇస్తున్నారు, అసలు మీరు ఎలా తట్టుకుంటారు ఈ బాధను? ఇక బాధను తట్టుకుంటే యాజ్ ఏ తల్లిదండ్రులు మేము బాధపడుతున్నాము. తోటి పిల్లలు ఆడుకుంటారు, స్కూల్కి వెళ్ళడం, మా పిల్ల ఎప్పుడు వెళ్తుందో, మా పాప ఎప్పుడు వెళ్తుందో అనే బాధ ఉన్నది. కానీ తల్లిదండ్రులుగా మేము ఈ ఎంత బాధ అయినా దిగమింగుకొని ముందుకు పోతున్నాం. పాప పరిస్థితి చూడండి, ఎవరన్నా వచ్చి మీరు చూసి ఆ బాధను మీరు కొంచెం పంచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మీరు చెప్పండి అసలు ఆ బాధ ఏ రకంగా, అసలు ఆ రోజు మీరు చూసింది కదా ఈ ఘటన, అసలు మీరు ఏ రకంగా మీరు దాన్ని ఫేస్ చేసారు? పాపను చూసి మేము ఫస్ట్ తట్టుకోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మాకు ఒక 1 month వరకు గ్యారంటీ ఇవ్వలేదు పాపని. ఇక మేము కూడా తల్లిదండ్రులుగా చాలా బాధపడ్డాం. డాక్టర్లు కూడా మేమేం చేయలేము, 1 month గడిస్తే తప్ప మేమేం చెప్పలేము అనేసి అన్నారు. ఆ 1 month వరకు మేము మా ప్రాణాలను మా గుప్పిట్లో పెట్టుకొని మేము చాలా భయాందోళనకు గురైన. అంటే ఇప్పుడు పాపకు ఇప్పుడు మంచానికే పరిమితమే ఉన్నది, పాపకు చేయాల్సిన సేవలు ఈ రకంగా మీరు చిన్న వయసులో ఇంత ఫేస్ చేస్తుంది కదా, అసలు మీరు ఏ రకంగా దీన్ని దిగమింగుకుంటారు, ఆ పాపకి ఏ రకంగా మీరు సేవ చేస్తారు? పాపకి సేవ చేయడం అంటే తల్లిగా నా బాధ్యత. సేవ చేస్తున్నా కానీ ఆమెను చూస్తే తట్టుకోలేకపోతున్నా, నేను ఏడిస్తే ఆమె ఏడుస్తుందేమో అనేసి నేను ఏడవలేక నా బాధను నాలోనే అణిచివేసుకుంటున్నా. చూసింది కదా ఈ పాప పరిస్థితి, అందరూ చుట్టూ పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూసి ఆ పాప ఏ రకంగా ఫీల్ అవుతుందో, అసలు ఆమెకు ఆమె ఆమె బాధల్ని అసలు మనం తలుచుకుంటేనే మనకు మాటలు రాని పరిస్థితి. అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆమె కావాల్సిన ఏది మెడిసిన్ కానీ లేకపోతే ఇతరత్ర రవాణా ఖర్చులు కానీ ఏదున్నా కూడా ఈ ఖర్చుతోడు కూడుకున్నది కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి సహకరించాలని వారు కోరుకుంటున్నారు. ఈ కింద స్క్రోలింగ్ వస్తుందండి వీళ్ళ నంబరు, ఈ నంబర్కు ఈ స్క్రోలింగ్ వచ్చే నంబర్కు ఎవరైనా ముందుకొచ్చి వారు అపన్న హస్తం అంటే ఎవరైనా ముందుకొచ్చి వారికి సహాయం చేయగలరని మేము కూడా కోరుకుంటాను. కెమెరామెన్ మధుతో ప్రవీణ్, ఆర్బి న్యూస్, భూపాల్పల్లి.